నిరుపేదల సొంత ఇంటికలని వైసీపీ విచ్ఛిన్నం చేస్తూ రాజకీయాలు చేస్తుందని, నిర్మించిన ఇళ్లను నివాసానికి అవకాశం ఇవ్వకుండా నీరు గారుస్తుందని అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ నేతలు విమర్శించారు. డబ్బులు చెల్లించిన వారికి ఇండ్లను కేటాయించకుండా విచిత్ర వైఖరిని అవలంబిస్తుందని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. నా ఇల్లు నా స్వంతం కార్యక్రమంలో భాగంగా హిందూపురం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హౌసింగ్ మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. హౌసింగ్ కార్యాలయంలో పేదవాడి ఇండ్లలో రాజకీయం వద్దు అని నినాదాలు చేశారు. డీఈఏలతో పరిస్థితులు వివరించారు. పేదలకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కొల్లకొండ అంజన షఫీవుల్లా, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, రూరల్ మండల కన్వీనర్ అశ్వర్ధరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు ఆదినారాయణ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు బేవనహళ్లి ఆనంద్, పట్టణ పార్టీ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్, మాజీ సర్పంచ్లు రామ హనుమంతరాయుడు, మాజీ ఎంపీటీసీలు ఆంజనేయులు అంజి, అడ్వకేట్ శివశంకర్, నాయకులు రామకృష్ణారెడ్డి, అంజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం డబ్బులు తీసుకొని వస్తే కూరగాయలు బ్యాగ్లకి ఎన్ని వస్తాయి అనే పరిస్థితి ఏమన్నా వస్తే చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఇచ్చారమ్మా ఎట్లా 70 రూపాయలు? మరి ఎట్లా మా పరిస్థితి? మన సామాన్యమైన కుటుంబాలు ఒక ఎర్రగడ్డలకే ఇప్పుడు 70 రూపాయలు పెడితే దీంట్లోకి మళ్ళీ పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, వంకాయ, టమోటా, గోర్చిక్కడికాయ, కాకరకాయ, దోసకాయ, బెండకాయ ఇవన్నీ కూడా మనం కొనాలంటే ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా కూడా ఇన్ని కూరగాయలు కూడా మనకి రాయింబాలు మనము బతకాలంటే పరిస్థితి ఏమి? గుర్తించాల వీడి మధ్యలో వీళ్ళు కూడా ఏం చేస్తారు రైతుల దగ్గర నుంచి తెచ్చి కులిపోయి పార్టీ ఆదేశాల ప్రకారంగా నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమానికి నేను హిందూపుర పార్లమెంట్ అధ్యక్షురాలుగా పి సుబ్బరత్నమ్మని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రభుత్వము బీదల ఇండ్లతో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేయి, రాజకీయ అభివృద్ధి కార్యక్రమాలు చేయి, తెలుగుదేశం పార్టీకి ఇంటి ఇంకా బాగా అభివృద్ధి చేసి గొప్పలు పొందాం. అయినా ఉండే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిండే వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏమీ ఇవ్వకూడదు అంటే నీ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది కూడా ఒక్కతూరి ఆలోచించుకోవాలి. అంటే ప్రభుత్వం పరిపాలించాల్సింది పార్టీలకి అతీతంగా బీదవాణ్ణి ఎన్నుకొని బిలో పీపుల్ దారిద్ర రేఖన దిగువనున్న వారిని గుర్తించి చేసేదానికి ఒక ప్రభుత్వం అన్నమాట. మరి ఈరోజు అది కాకుండా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి అధికారులకు కూడా కళ్ళు కప్పి మట్టి కళ్ళల్లోకి మట్టి వేసి ఈరోజు ఒక వాలంటీర్తో వ్యవస్థ నడుపుతున్నాడంటే ఒక్కతూరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను.